దైవ మర్మములు సహోదరుడు భక్తి గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము ఏప్రిల్ ముప్పై చదువుచున్నాను నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు యషయా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనము అపోస్తరుల కార్యములు ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్న మరి ఆటంకమును చూడుడి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తలులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి అపోస్తలులను బెదిరించుటలో సభ నెగ్గినది ఆ తర్వాత వారిని శిక్షించుటకు చెరసాలలో ఉంచిరి మనలను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ అద్భుతములను చేయడు అయితే ఈ విషయంలో అద్భుతము చేశాను వారు విధేయులైనందున వారి విషయము ఆయన పూచి తీసుకొని ఆటంకము వెంటనే జయించెను అయితే ప్రభు దూత రాత్రివేళ ఆ చిరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను అపోస్తలుల కార్యములు ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు చైనా దేశము నుండి మిషనరీలు తరిమివేయబడుచుండిన సమయంలో ఇండియాలోని కొందరు మిషనరీలు అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ సాలిస్బరీకి మనవి చేయొచ్చు చైనాలోని మిషనరీలను రక్షించుటకు ఎందుకు సైన్యములను పంపలేదని ప్రశ్నించిరి ఆయన ఇచ్చిన జవాబు ఉన్నదన్నట్లుగా నాకు జ్ఞాపకం లేదు కానీ అచ్చడున్న మిషనరీలు ఏమి చేయుచున్నారని ఆయన ప్రశ్నించెను వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించుటకు పంపబడినారని ఉత్తరమిచ్చిరి అందుకతడు ఏసుక్రీస్తు ప్రభువే ఆ మిషనరీలను అచ్చట కాపాడలేకపోయినచో నా సైన్యం ఏమి చేయగలదని ఉత్తరమిచ్చాను అతడు రక్షణ ఎరుగని వ్యక్తి మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తులపైన ఆధారపడరాదు ప్రభువు పైననే ఆధారపడవలను మన భద్రతకై ఏ దేశము పైన కానీ వారు ఇచ్చు వాగ్దానములు అభయములపైన గాని ఆధారపడరాదు వారు తప్పిపోయేదరు దేవుని విశ్వాసము పైననే మనకు నమ్మిక కలదు కాబట్టి విపత్తులు సంభవించిన సమయములలో మన స్వంత వారిని సంరక్షించటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులను ఉపయోగించునని నా నమ్మిక ఆయన విశ్వాసిత పట్ల మనకు నమ్మిక ఉండవలను ఆది విశ్వాసులు ఈ విధముగానే అడ్డంకులను జయించగలిగిరి ముగింపు మాటలు నేటి దిన వాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్